నమస్కారం అండి ఓకే రుమటైడ్ ఆర్థరైటిస్ కీళ్ళ వాతం అందులో ఆమవాతం వాతం గురించి మనం చాలా వారాలుగా చర్చించుకుంటూ వస్తున్నాం ఈ నేపథ్యంలో ఆహార విహార నియమాలు విశేషంగా మీరు చెప్తూ వచ్చారు అయితే ఆహారానికి సంబంధించి ఏ ఆహారం తీసుకోవాలి ఏవి తీసుకోకూడదు చెప్తూ వచ్చారు అందులో భాగంగానే ఇప్పుడు సమ్మర్ చాలా మంది కూడా కొత్త ఊరగాయ అప్పుడే పెట్టుకున్నది మామిడికాయల ఊరగాయ అలాగే అందులో నెయ్యి ముద్దపప్పు అలాగే వడియాలు వేసుకొని తినే అలవాటు చాలా మందికి ఉంటుంది అంటే మరి ఇటువంటివి తీసుకున్నప్పుడు ఈ వాతం పెరిగే అవకాశం ఉంటుందా లేదా మనము గత ఎపిసోడ్లలో వాతపిత వాత వాతరోగాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఈ క్రమంలో మనకు ఆమవాతం వచ్చిందన్నమాట కీళ్ల వాతాలలో ఆమవాతం గురించి చర్చించుకుంటున్నాము ఆమము అనే ఒక మైల లేదా విషప ఆమ విషము విష పదార్థం అనేది జాయింట్లలో కానీ టిష్యూస్లో కానీ చర్మం కింద మాంసంలో అన్ని ధాతువుల్లో చేరుకుంటుంది అది మనల్ని ఎలా బాధ పెడుతుంది అనేది విస్తారంగా తెలుసుకున్నాం రోగ లక్షణాలు ఎలా ఉంటాయి రోగి ఎలా బాధపడతాడు ఇవన్నీ కూడా తెలుసుకుంటూ వస్తున్నాం అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు మనం సమాధానం వెళ్ళలేకన్నా ముందు కొంత ఆయుర్వేదము ఏంటి మనం ఇప్పుడున్న పరిస్థితిని కూడా కొంత మనం ఆకళింపు చేసుకోవాలన్నమాట ఆయుర్వేదము అని అంటే ఆయువు పుట్టి పుట్టినప్పటి నుంచి మనిషి గిట్టే వరకు ఉండే ఒక స్పాన్ ఆఫ్ లైఫ్ అనమాట అంటే కాలం అవధి దీంట్లో వే ఆయుర్వేదంలో వేదం ఉంది విధు జ్ఞానే అంటే అంటే జ్ఞానం తెలుసుకోవాలి ఆ జ్ఞానము ఆయువు గురించి ఇస్తుంది శాస్త్రం అదే ఆయుర్వేద శాస్త్రం అంటే ఆయుర్వేద శాస్త్రం అంటే ఏంటి అని అంటే ప్రతి మనిషి అవేర్నెస్తో ఉండాలి ఎలా అయితే మనము ధ్యానంలో శ్వాసం చూస్తూ ఉన్నాం ధ్యానం మనం చేస్తూ ఉన్నాం మనస్సును స్వాధీనంలో చేసుకోవడానికి ఎట్లయితే అవేర్నెస్తో ఉంటున్నామో శ్వాస పట్ల ధ్యానం పట్ల అదే రకంగా మన జీవితం పట్ల కూడా అలాగే ఉండాలి ఆరోగ్యం పట్ల కూడా ఉండాలి ఆహారం పట్ల విహారం పట్ల రోగాల పట్ల కూడా మనము అవేర్నెస్ ఎరుక కలిగి ఉండాలన్నమాట అదే ఆయుర్వేదం ముఖ్యంగా శాస్త్రం అంతా కూడా ఈ అవేర్నెస్ మీదే బాగా నడుస్తూ ఉంటుంది అది ఒక యోగ శాస్త్రం అనే ఆరోగ్య యోగ శాస్త్రం అని చెప్పుకోవాలన్నమాట అంత విస్తారంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది అంటే జీవన శైలిలో పెనవేసుకుపోయింది అనమాట అదే మీరు అడిగినట్టుగా ఇందాక వడియాలు కానీ పచ్చళ్ళు కానీ ఈ మసాలాలు దినుసులు కానీ వీటన్ని కూడా ఆయుర్వేదం నుంచి వచ్చినవే అయితే ఇవి వాతపిత కఫాలను ఎలా ప్రభావితం చేస్తాయి ఇవి రోగకారకాలు ఎలా అవుతాయి దినుసుల వరకు అంటే మనకు ఆహార విహార నియమాలు పాటించేటప్పుడు ఆహారం అంటే ఏం ఫుడ్ తీసుకోవాలి తీసుకోకూడదు డయాటెటిక్స్ తర్వాత విహారంలోకి వచ్చినప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ చెప్పుకున్నాం హైపోయిరాయిడిజం కానీ ఒబేసిటీ కానీ ఓవర్వేట్ కానీ ఇవన్నీ లైఫ్ స్టైల్ డయాబెటీస్ కానీ ఈ రకంగా అయితే వీటన్నిటికీ ఈ వ్యాధులకు సంబంధించి పదార్థాలు ఆహార ఆహారాలు విహారాలు తర్వాత రోగానికి కారణాలు వీటన్నిటి పట్ల మనిషికి అవగాహన ఉండి తీరాలి ముఖ్యంగా వాతము పిత్తము కపము వీటి పట్ల అవగాహన ఉండాలి మనము ఆమవాతంలో ఆమమనేది అనేది జాయింట్లో పోయి జామ్ అయిపోయినప్పుడు నొప్పి వస్తుందని తెలుసుకున్నాం ఆ జామ్ను ఎలా తీసేయాలనేది చికిత్స ట్రీట్మెంట్ తర్వాత వస్తాం మనం ఇప్పుడు మనం ఇంకా ఆహార విహారాలు అంటే ఆయుర్వేదంలో చికిత్స ఎలా ఉంటుంది అంటే పేషెంట్ రాగానే మనము తలనొప్పికి ఒక మందు లేదా ఏదో బాము అలా ఉండదు అనమాట అంటే ముందు అర్థం చేసుకోవాలి రోగి ఏంటి రోగం ఏంటి వైద్యుడి వైద్యుడు చూడాల్సింది అదే ఒక కామన్ మ్యాన్ అనుకోండి కనీస పరిజ్ఞానం ఉండాలి ఇంత ముందు ఉండేదనమాట జనాలకి ప్రజలకి అంటే వాళ్ళ ఇంగ్లీష్ వైద్యం లేనప్పుడు ఇతర వైద్య విధానాలు లేనప్పుడు ప్రజలందరికీ వాతమేంది పిత్తమేంది ఏంది ప్రాక్టికల్గా తెలిసేదనమాట